ఇక్కడ పెట్టే కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ప్రగతి రిసార్ట్స్ ప్రత్యేకమైన కష్టం జరిగింది. ఇక్కడ మొక్కలు చెట్లు ఉండాలి, చెట్లతో మంచి జీవితం ముడిపడి. పరిహేడు ఎన్ని చెట్లు ఉంటే బాగుంటుంది మొత్తం భూగోళం మీద, దాంతో జీవితం ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎక్కడైతే చెట్లు బ్రహ్మాండంగా ఉండేవో అక్కడ నీళ్ళు కూడా ఉంటాయి, ఆటోమేటిక్గా వర్షాలు కురుస్తాయి, కరువు కాడకాలు రావు, పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. ప్రగతి రిసార్ట్ బాగుందా లేదా? బాగుందా లేదా? ఇట్లా అంతరంగా ఉండాలి కదా హైదరాబాద్ ఏరియా మనం అనుకోండి. వైనాట్ బి రిపీట్ ప్రగతి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ? పట్టుబడితే అనుకుంటే చేయలేమా? అది బ్రహ్మ పదార్థమా? పట్టు పడదామా వద్దా అనేది ప్రశ్న. ఇంకో ఏం చేద్దామా అనేది ప్రశ్న. ప్రగతి రిసార్ట్స్ మరి మన హైదరాబాద్లోనే ఉంది, ఎక్కడ దూరం లేదు. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఎ రియాలిటీ. మనం ప్రగతి రిసార్ట్స్లో ఉండు, రేపు ఉదయం మనమే తిరిగి చూడచ్చు. దయచేసి రేపు ఉదయం రామారావు గారు, మేయర్ గారు మార్నింగ్ వాక్ ఏర్పాటు చేయించిన మన కార్పొరేషన్కి పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని ఒక రౌండ్ వాక్ చేయండి, చూపెడతారు. నేను రావు గారిని రిక్వెస్ట్ చేస్తా, మీకు ఏ చెట్లు ఏంటి, ఇంత పెద్ద విశాలమైన ఏరియా, ఇక్కడ దోమ లేదు, దోమ ఉండదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నది. నాకు కూడా వ్యవసాయం ఉంది పొలం, అక్కడ నాకు ఫామ్లో ఉండేదాన్ని ఉంటే ఫామ్ హౌస్ అంటే అది ఉంది నాకు ఒక ఎకరం జాగ్రత్త. నేను రావు గారు కలిసి రిక్వెస్ట్ చేసాను, మేము దోమలు లేవడం ప్రగతి రిసార్ట్ నిజమైన అంటే లేవు సార్ అని చెప్పి. ఎట్లా లేవు, రోజు స్ప్రే కొడతారా, ఏం కొడతారు, మీరు ఆరు కొడతారా, ఇంటి కొడతారా, ఇంటి లేదు ఇటు లేదు. మస్కిటో రిపెలెంట్ ట్రీస్ పెట్టాము, దాని ద్వారా పోతాయి న్యాచురల్. మాకు కొన్ని పంపించారంటే పంపించింది మా గన్మ్యాన్, మా డ్రైవర్ నేను రోజు అడుగుతా వరకు పోయాం. ఈరోజు అడిగాం రఘునందన్ అక్కడ ఉన్నాయా అంటే ప్రగతి రిసార్ట్ తీసుకెళ్లి అన్ని ఇరవై ఒక మొక్కలే వెళ్ళి వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు పెట్టిపోయినారు అక్కడ మా దగ్గర. ఒక్క దోమ కనబడతలేదు, నో మస్కిటో, ఇటు లేదు ఆలవట్లేదు ఏమి లేదు. అంటే ఒక ప్రత్యేకమైన విషయంలో ఒక ప్రత్యేకమైన కృషి చేస్తే ఫలితం ఎట్లుంటుంది అంటే ప్రగతి రిసార్ట్ లాగా ఉంటుంది. హైదరాబాద్ పక్కనే ఒకటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది. ఆ ప్రగతి రిసార్ట్స్లో 3000 ఎకరాల జాగా ఉంటుంది, చాలా బిల్డింగ్లు ఉంటాయి, కానీ ఒక్క దోమ కూడా ఉండదు అక్కడ. దోమ ఉండనే ఉండదు, దోమ లేకుండా వాళ్ళు చేసుకున్నారు. చిన్న ములకనూరు గ్రామంలో కూడా దోమ అనేది మనకు కనిపించేదిగా చేద్దాం. అట్లా ఆ ప్రగతి రిసార్ట్స్ పోవాలి, మీరు అంకాపూర్ పోవాలి, ఆడికెళ్ళి ప్రగతి రిసార్ట్స్ పోవాలి, దాన్ని చూడాలి, రావాలి. అదే వాళ్ళు అక్కడ ఏం టెక్నిక్ చేసినారో, ఏం చెట్లు పెట్టినరో మనం కూడా అవే పెట్టి చిన్న ములకనూరు కూడా దోమ లేని గ్రామంలో కరీంనగర్ జిల్లాలో 1 గ్రామం అనేటువంటి పేరు మనం తెచ్చుకోవాలి. అది కూడా కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అమాబిల నిజామాబాద్ అంకాపూర్ తీసుకెళ్ళినప్పుడు ప్రగతి రిసార్ట్స్ కూడా తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకోపోమంటున్నాను నేను? ప్రగతి రిసార్ట్స్ అని హైదరాబాద్ పక్కన ఒక 3000 ఎకరాలలో ఒకటి ఉన్నది. నేను పోతా అనుకో నాకు పోకడా తెలియదు, పోవాలి ఇంకోసారి. అందులో దోమ చూస్తామంటే కనబడదు, దోమ ఉండయి. అయితే వాళ్ళు ఆ 3000 ఎకరాలలో కట్టుకున్నటువంటి బంగ్లాలలో దోమ లేకుండా చేసుకున్నారు. అందులో ఏం గొప్పతనం లేదు, మందులు కొట్టరు, ఇట్లు లేదు, పిట్టు లేదు, ఏముండదు. చెట్లు పెట్టిన కొన్ని, ఇప్పుడు నా ఏం సంబంధం చెప్పిన కదా నేను, ఆడ మనకు చిన్న ఇల్లు ఉంది పొలం కాడ, ఇది నిజమైన ఇది అవుతుందా అని చెప్పి నేను కూడా తెప్పించాడ పెట్టినా, నిజంగానే దోమ పారిపోయింది. గంగదేవి పల్లె కూడా దోమ లేని పల్లె కావాలి. హైదరాబాద్ సిటీలో పక్కకు ప్రగతి రిసార్ట్స్ అని ఒక ఏరియా ఉంది, 3000 ఎకరాలలో ఉంటాయి ఇండ్లలో. 3000 ఎకరాల జాగాలో ఒక్క దోమ కూడా కనిపించదు, ఒకటంటే ఒకటి కూడా. వాళ్ళు పట్టుబట్టినరు అనుకున్నారు, దోమ రాకుండా చేసుకున్నారు. మీరు ఏ రోజైతే అంకాపూర్ పోతారో అదే రోజు ప్రగతి రిసార్ట్స్ కూడా చూసుకుంటూ రావాలి. పోయేటప్పుడు ఇట్లా తుబ్రాన్ మీకు పోవాలి, అంకాపూర్ చూసుకోవాలి, ఆడికెళ్ళి సాయంత్రం లోపే ఆ ప్రగతి రిసార్ట్ చేరుకొని హైదరాబాద్ వెళ్ళి వాపసు రావాలి. అట్లనే నేను ఏర్పాటు చేపిస్తాను. ఆ పద్ధతిలో ఏం లేదు, కొన్ని చెట్లు ఉంటాయి మస్కిటో రిపెల్ అంటే దోమకు రాకుండా చేసే చెట్లు ఉంటాయి,
అవి ఊళ్ళో ఎన్ని పెట్టాలో ఏ పద్ధతిలో ఏమైనా పెడితే ఊళ్ళకి దోమ రానే రాదు. ఈ చిన్న పనే కానీ మనం ఆలోచిస్తాం. నేను ప్రగతి రిసార్ట్స్ విజిట్ చేశాను. చూడే తర్వాత ఎంత మంచి ఉంది, మొత్తం న్యాచురల్గా ఉన్నారు. ఇక్కడికి ట్రీట్మెంట్ కావాలి, మంచి మంచి ట్రీస్ ఉంది. నేనైనా డాక్టర్ జేబీకే రావు గారుకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఐ థింక్ ఇది ఏషియాలో నెంబర్ వన్ ఉంది. ఎంత 2200 ఎకర్లో ఉంది. ఆ ట్రీస్ అంటే చాలా బాగా బాగా హెల్త్ బేసిస్లో దూరం దూరంకి తీసుకొచ్చిన, ఐ థింక్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నారు మంచి ట్రీస్ అంటే ఇక్కడ ఉన్నారు తప్పకుండా. ఇది చాలా హెల్త్ కోసం అంటే చాలా బయట ఉన్న పొల్యూషన్ ఎయిర్ ఉంది, వాటర్ ఉంది. కొంచెం అలోపతిక్ మెడిసిన్ తింటే అంటే కొంచెం రియాక్షన్ అవుతుంది. ఇక్కడ చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, ఇక్కడ లేదు బయటకి గల్ఫ్ కంట్రీస్లో వస్తున్నారు. హమారి సాత్ హమారి రావు సాబ్ బేటే జిన్కే యహాం రావు సాబ్ ద్వారా సబ్కు నమస్తే కీజియే. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇన్కీ వజహ సే ఆజ్ హమ్ లోగ్ పూరి రికార్డింగ్ కర్ పాతే షూటింగ్ కర్ పాతే హై, ఔర్ ఇన్కీ వజహ సే హమ్ వహాన్ ఇన్కే 2500 ఎకర్ జమీన్ పర్ రహతే హై మహమూద్ భాయ్, ఇన్కీ వజహ సే ఆజ్ హమారీ షూటింగ్ హోతీ హై. ఆప్ లోగ్ జో దేఖతే హై, ఇన్నో హమారే హోస్ట్ హై, హమ్ ఇన్కే మెహమాన్ హై, ఔర్ హైదరాబాద్ కి ఇన్నోనే శాన్ రఖీ, నామ్ రఖా ఇన్కీ, ఇన్నోనే అప్నే గెస్ట్ కో కైసా రఖనా ఇన్సే సీఖనా చాహియే. థ్యాంక్ యూ వెరీ మచ్. Pragati Resort is a place where you can find various herbs and different types of trees. This has been developed over the last 20 years by Sri G.V.K. Rao, who had a very good vision of how some of the native plants, some of the plants which you could find abroad, how the medicinal properties that they contain, and keeping the whole area clean. And recently they have added a spa here which contains the most up-to-date equipment, particularly for people suffering from chronic obesity and other diseases. The naturopathy and also Ayurveda have solutions aided by modern equipment. Now the surroundings here and the arrangements made for treatment of people, they have different packages here, and these arrangements are so excellent, and also state of the art facilities are available here. And I am very glad that we came here and we stayed here, and we feel so much better to go back with a refreshing experience during our stay in this place. One remarkable feature is the modernity of the whole thing coupled with such natural beauty. The environment is so clean. Everything here has been kept so spick and span it's not believable that so much could be done by an individual who is devoted to environment, particularly the eco tourism part of it. But then it has been done with a passion. Coming to Pragati Resort, it's one of the most cheerful and healthy places you can find anywhere. And this resort, contrary to any other resort in the country, began with conservation of rainwater and botany. In the promoter, G.V.K. Rao, you have the most imaginative and reliable person that you could ever have. I'm delighted to have been invited to come here to the Pragati Resorts, because what we see here is nature in action. People use the word sustainable development. The word sustainable development really means renew whatever nature gives you. What Mr. Rao has done here is to take from nature and to give back even more, so that nature will give you in abundance.
whether it is water, whether it is greenery, whether it is fruits, whether it is peace of mind. And I think it is a very beautiful, holistic enterprise that the resorts have done here. And I am very happy that I found an opportunity to come here. I have come to visit Pragati Resorts and I find this fantastic. The effort taken by Mr. G.B.K. Rao regarding water harvesting and promoting medicinal plants gardening is really worth mentioning. And I think if we can have more of these gardens around the country, it will be very good. I'm Dr. Mrs. K. Vijay Kumari, Member Society, AP State Council of Science and Technology. I have come here to promote the science and technology on behalf of the Andhra Pradesh State Government and also Government of India. And here after going through the Pragati Resort, it's not a really resort, but it is a medicinal plant valley. That much I can say. And it is a very good collection of the all medicinal plants. And we have every possibility to explore this type of plant in promoting the human health and welfare in all over the India. It's really great thing. It is paradise on earth, I can say that. For the simple reason, if you stay here, you will come to know how peaceful you feel. అదే కాకుండా ముఖ్యంగా నాకు వారితో పరిచయం 2001లో అయింది. లింగడో గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా మనవరాలని మా ఆవిడని తీసుకొచ్చాను. అప్పుడు ఇది ఇదంతా పూర్తి ఇంత రిసార్ట్ అంత ఇదిగా ఉండేది కాదు. బట్ అట్ ద టైమ్ ఆల్సో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలోని నేను చాలా సంతోషించాను. ఆయన నాకు ఒక ప్లాట్ కూడా ఆర్గనైజ్ చేసి తీసుకోండి రావు గారు అన్నారు, కానీ నేను ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఎనీహో ఐ రిగ్రెట్ వెరీ మచ్ ఫర్ దాట్. బట్ ఎనీహో నేను వచ్చి ఉన్నాను ఇక్కడ. లాస్ట్ టైం కూడా వచ్చి ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాను. కాటేజ్ ఈ కాటేజ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ కాటేజెస్లో ఉండడం అంటే యూ ఫీల్ లవ్లీ. నేనంటే ఆంబి వ్యాలీలో కూడా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ టెంట్లో ఉన్నాను, ఇక్కడ దీంట్లో ఉన్నాను. బట్ ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ రియల్లీ. మీరు రాత్రిపూట ఉంటే నిశ్శబ్దమైన వాతావరణం, ఢిల్లీలోని హైదరాబాద్ టౌన్లోని ఉన్న పొల్యూటెడ్ వాతావరణానికి దూరంగా ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి రిసార్ట్ రావు గారు నిర్మించారు. దానికి నేను ఆయన్ని అభినందిస్తున్నాను. ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ఎఫర్ట్ హి హస్ పుట్ ఇన్. ఎందుకంటే ఇవి నాకు ఇదంతా ఐఎమ్ జీరో ఇన్ ది హెర్బల్ దిస్ ప్లాంట్స్ దీని గురించి చెప్పడం, కానీ చాలా చక్కగా ఆయన అన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్ని సిస్టమేటిక్గా చేశారు ఆయన. I have come from Nepal. I am Chief Election Commissioner of Nepal. Oh, I am coming to attend the conference here of the election commissioners of SAARC and Asia Pacific region. Okay. And I am so much delighted to be here in front of you in this particular area. Thank you. We are pleasure. But coming to our resort, you know, how did you like it? How did you feel it? I was not expecting to have such a wonderful place here in Hyderabad. I was thinking that Hyderabad is a very big city and coming like a big industrial city. Lot of people coming from all over the world for business and making money and all that. But this place, when I came in and when you see this, after seeing this, I found that this is a really place. Well, heaven in earth, if I can say that. But then particularly I was trying to find the words to praise the location, praise the preparation and development and the mind of the person who made it and who started it. And the credit goes to him. Yeah, the credit goes to him. I do not have a word to acknowledge him, and he is a wonderful person who started this. And also I have been seeing it very minutely, very difficult to maintain such a big area. True. And even beyond the expectations. Yeah. So I think this is a place one has to come in the lifetime. I already wrote to my daughter in the US, whenever you have time, come to this particular resort. You know that this is Pragati, it will really make you Pragati. I'm from Ghana in West Africa, okay. And I'm the chairman of the Elections Commission of Ghana. I'm here on invitation to learn about elections from my colleagues in this sub-region. Okay.
That's why I'm here. నాకు ప్రగతి రిజార్ట్స్ అనేది పరిచయం రావు గారు కానీ ఈ ప్రగతి కానీ ఇవాళ కాదు. శాంత ప్రారంభించిన టైంలోనే పరిచయం, అప్పుడే వచ్చినాను ఇక్కడికి. అయితే అప్పుడే తొలి మళ్ళీ ఆయన ప్రారంభించారు, ఈ కాన్సెప్ట్ అంతా చెప్పారు. అప్పటి నుంచి దీని మీద దృష్టి సారించి పెట్టి ఉన్నాను. ఎందుకంటే నేను ప్రకృతిని విపరీతంగా అభిమానించే మనిషిని. మా ఔషధాలన్నీ, మా వ్యాక్సిన్లన్నీ కెమికల్స్ మూలం కాదు. దే ఆర్ నాట్ హెర్బల్ ఆల్సో, దే ఆర్ జీవ సాంకేతికం. అంటే లైఫ్ సైన్సెస్ మీద ఆధారపడ్డవి. జీవ సాంకేతికం అనగానే దాంట్లో బయోటెక్నాలజీ, దాంట్లో ఏ రకమైన కెమికల్స్ ఉండవు. నిజానికి కెమికల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వృక్షం నుంచి వచ్చినాయి. ప్రతి దాని మూలం ఏమిటంటే మనకి వాడు తినే తిండి కానీ, వాడే మందులు కానీ, ఏది కానీ, మనం వాడేటువంటి సోపులు కానీ, ప్రతి దానికి మూలం ఏంటంటే చెట్టు. చెట్టు అనేది దాని అందుకే మన వాళ్ళు కల్పతరువు అన్నారు. కల్పతరువు అంటే ఏంటంటే ఏది కోరుకున్నా ఇస్తుంది. అది భూమి, దానికి మూలం భూమి నుంచి చెట్టు. చెట్టు ద్వారా మనకు అన్నీ వస్తాయి. మనం వాళ్ళు తినేటటువంటి ప్రతి ఆహారం చెట్టు నుంచి వచ్చిందే. అప్పటి నుంచి నేను దీన్ని చూస్తూనే ఉన్నాను. చివరికి వీళ్ళు బాగా డెవలప్ చేసిన తర్వాత మధ్యలో చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఒక విల్లాలో నేను భాగస్వామిని అయ్యాను. ప్రస్తుతం నాకు ఇల్లు ఉంది ఇక్కడ, కాబట్టి నేను బయటవాడి కాదు. నేను ప్రగతి, పార్ట్ ఆఫ్ ప్రగతి. ప్రగతిలో నేను ఒక జీవించే వ్యక్తిని, కాకపోతే రోజు ఉండకపోవచ్చు. నేను నా కుటుంబ సభ్యులు వారం వారం వచ్చి ఈ పరిసరాల్లో, ఈ ప్రకృతిలో హాయిగా గడుపుతాం. మనకు వేదవాక్ ఒకటి ఉంది, ధర్మో రక్షితి రక్షిత అని. దానికి ఎక్స్టెన్షనే వృక్షో రక్షితి రక్షిత. వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం తిరిగి మనల్ని కాదు ప్రతి జీవిని కాపాడుతుంది. వృక్షానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే దానికి మన తన తేడా లేదు, శత్రువు మిత్రువు అని తేడా లేదు. ఒక భయంకరమైన దోపిడిదారికైనా, ఒక మహామునికైనా అదే నీడిస్తుంది, తేడా లేదు. అది ఇచ్చే నీడలో, అది ఇచ్చేటటువంటి ఉపశమనంలో ఏ రకమైన తేడా లేదు. వాడు కోసుకున్న పండు తీయగానే ఉంటుంది, మనం కోసుకున్న పండు తీయగానే ఉంటుంది. అంటే అంత గొప్ప ఫిలసాఫికల్గా చూస్తే చెట్టు కన్నా మించినటువంటి చైతన్యం ఇంకా మనిషికి రాలేదు. ఈ ప్రాంతం, ఈ ప్రదేశం, ఈ ఇంత వృక్ష సంపద, ఇంత మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉండగలగడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. దీనికి జీవీకే రావు గారిని శతద సహస్రద కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తున్నాను. 5 months, yes, I have a villa here and we are not using any fan and we don't have mustard problem and is a this environment is really good, not polluted. A really fantastic place to stay. Yeah, here there are a lot of plants which I like best. I went and created a small environment like that in my village, but there is no comparison for this. And they have more than 20 lakh plants, and the plants give so much of a good smell sometimes. Okay. And you feel really well love with that kind of thing. And we have, you can't believe that I never lived without using a fan even in winter. Even in my village I use air conditioner even in winter. But here I don't use even a fan. Okay. It's really good weather. Yeah, I this first time I visited this resort, not Hyderabad. Until now we didn't have time to go to the city and make a tour in the city. And that is a very nice resort. And I wonder that there's too much work had done here. And as I heard that is about 2,500 acres. And all with very good trees from over all of India, and we have very good host here. And I am very glad I met here a very high-ranking personality from different part of the world, especially election commissioners and former election commissioners, and we enjoy that. మామూలుగా గృహ సముదాయం కట్టినప్పుడండి ఇలా చాలా స్థలం పచ్చదనానికి వదలడం జరగదండి. ఇది ఎలా ఉందంటే గృహ సముదాయం కట్టి దాంట్లో పచ్చని చెట్లు పెట్టేదానికన్నా ఒక హరితవనం తయారు చేసి ఆ హరితవనంలో గృహ సముదాయం కట్టినట్టుగా ఉంది. అంటే ఇళ్ళు చాలా తక్కువ, చెట్లు చాలా ఎక్కువ, పువ్వులు ఎక్కువ, కాయలు ఎక్కువ, నీళ్ళు ఎక్కువగా, ఇలా ప్రకృతి సంబంధమైన మిగతావి ఏవైతే మనకి ఎక్కువ ఉంటే బాగుంటుంది మన పరిసరాల చుట్టూ అని అనుకున్నామో వాటిని బాగా పెంచి పోషించారు. కాబట్టి ఇది ఒక సమతుల్యమైన
ఒక పరిస్థితి క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళ ఆరోగ్యానికి కానీ, లేకపోతే వాళ్ళు తీరిక సమయాల్లో వాకింగ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళు మానసిక ప్రశాంతత తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకున్న హాబీస్ కల్టివేట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. హరిత వనం ఎలా చేయాలో, హరిత వనంలో ఇళ్ళు కట్టుకొని ఎంత ప్రశాంతంగా ఉండాలో చూడాలంటే ప్రగతి రిసార్ట్స్కి రావాల్సిందే. వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగా పచ్చదనం మన జీవిత శైలికి ఎంత తేడా తీసుకొస్తుంది, ఎంత ప్రశాంతత కలిగిస్తుంది, ఎంత సుఖంగా ఆరోగ్యంగా ఉండగలం అని చెప్పడానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు చాలామందిని ప్రగతి రిసార్ట్స్ తీసుకురండి, ఇది చూపించండి. ఇది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ భావన కలుగుతుంది, పచ్చదనం మనం పెంచితే బాగుంటుంది, చెట్లు మనం పెంచితే బాగుంటుంది, మనకు వీలుగా ఉంది కాబట్టి మనం కూడా పుడమి తల్లికి ఏదో ఒకటి చేయాలి, నాలుగు చెట్లు మనం పెంచగలిగితే బాగుంటుంది అని చెప్పే భావన వాళ్ళకి కలిగేలాగా మీరు చేయండి, మనం కూడా అందరం కలిసి శ్రమిద్దాం.